హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వంకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. కూరలలో రారాజు అయినటువంటి గుత్తి వంకాయను ఉపయోగించి నేను గుత్తి వంకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. దీనినే బగారా బేగన్ కర్రీ అని కూడా అంటారు. నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే మంచి గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ప్రిపేర్ చేయడానికి ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఈ కర్రీ కోసం ముందుగా మసాలాను ప్రిపేర్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులోనికి 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను తీసుకోవాలి. ఈ పల్లీలను ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను, 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను తీసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను తీసుకోవాలి. కర్రీ మరింత టేస్ట్గా ఉండడం కోసం నేను ఇక్కడ జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నింటినీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి తర్వాత చిన్న దాల్చిన చెక్కను 1-2 వేసుకోవాలి. అలాగే 4-5 లవంగాలను, 3 యాలకులను వేసుకోవాలి, 4 నల్ల మిరియాలను వేసుకోవాలి. ఇలా వేసుకున్నటువంటి తర్వాత వీటన్నింటినీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా మిశ్రమాలన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులోనికి మసాలా మొత్తాన్ని కూడా వేసుకొని మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను పౌడర్గా మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ పౌడర్గా మిక్సీ పట్టుకున్నటువంటి తర్వాత నేను పేస్ట్గా ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 1/2 కప్ వరకు వాటర్ను వేసి మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 300 గ్రామ్స్ వరకు ఉన్నటువంటి వంకాయలను తీసుకుంటున్నాను. వంకాయలు అనేటువంటివి అన్నీ కూడా ఈవెన్గా ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది. శుభ్రంగా కడిగి తీసుకున్నటువంటి వంకాయలను నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. వంకాయ పైన ఉన్నటువంటి కాడను ఈ విధంగా తొలగించుకోవాలి. తరువాత వంకాయకి 2 ఘాట్లను పెట్టుకోవాలి. ఈ విధంగా నేను ఇక్కడ 2 ఘాట్లను పెట్టుకుంటున్నాను. ఇలా ఘాట్లు అనేటువంటివి కూడా వంకాయకి పూర్తిగా పెట్టకుండా 3 వంతులు వరకు మాత్రమే పెట్టుకొని మిగిలినటువంటి సగభాగాన్ని కూడా ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. వంకాయని 4 భాగాలుగా కట్ చేసుకొని వంకాయలో ఏమైనా పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా 3 వంతులు వరకు ఘాట్ను పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక వంకాయని ఇంకొక విధంగా ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. తర్వాత కాడను తీసివేసినటువంటి తర్వాత వంకాయని ఈ విధంగా సగానికి కట్ చేసుకోవాలి. వంకాయలో పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. తర్వాత వంకాయని టర్న్ చేసుకొని ఈ విధంగా వెనక వైపున కూడా 2 ఘాట్లను పెట్టుకోవాలి. పైన 2 కింద 2 ఘాట్లను పెట్టుకోవడం వలన వంకాయ అనేటువంటిది పూర్తిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. ఇలా కట్ చేసినటువంటి వంకాయలను ఎర్రగా చేదు రాకుండా ఉండడం కోసం సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వాటర్లో వంకాయలను వేసుకుంటున్నాను. ఈ విధంగా వంకాయలన్నింటినీ కూడా సాల్ట్ వాటర్లో వేసుకొని మరొకసారి శుభ్రంగా కడగాలి. చూడండి, ఇక్కడ మనం వేసినటువంటి వంకాయలు కలర్ అనేటువంటిది చేంజ్ కాకుండా ఉన్నాయి. ఇలా వంకాయకి 4 ఘాట్లు పెట్టడం వలన వంకాయలోనికి మసాలాలు వెళ్ళి వంకాయ కర్రీ మరింత టేస్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసినటువంటి వంకాయలను ఫ్రై చేయడానికి స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ను హీట్ చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా సాల్ట్ వాటర్లో నుంచి కడిగి తీసినటువంటి వంకాయలను తుడిచి తీసుకోవాలి. వంకాయలో వాటర్ కనుక ఉన్నట్లయితే మన ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేటువంటిది చిందుతుంది. అందుకోసం ఆయిల్ను శుభ్రంగా తుడిచి వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి. ఇలా ఆయిల్ ఒకదాని తర్వాత ఒకటి వంకాయలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వంకాయలను 70% వరకు ఫ్రై చేసుకోవాలి, అనగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన వంకాయ మనం తినేటప్పుడు చాలా మెత్తగా క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్లో 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మనం ఘాట్లు పెట్టడం వలన వంకాయ లోపలికి ఆయిల్ అనేటువంటిది వెళ్ళి వంకాయ కర్రీ మరింత టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి వంకాయలను ఆయిల్లో నుంచి తీసివేసి ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులోనికి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకోవాలి. వంకాయ కర్రీకి ఆయిల్ అనేటువంటిది కొంచెం ఎక్కువగానే పడుతుంది.
ఈ ఆయిల్ హీట్ అయినటువంటి తర్వాత అందులోనికి పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ వంకాయ కర్రీ మరింత టేస్ట్గా ఉండడం కోసం నేను కట్ చేసినటువంటి బిర్యానీ ఆకులను వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసుకొని లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కట్ చేసినటువంటి పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. వీటిని కూడా ఈ పోపులో ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మిశ్రమాన్ని ఆయిల్లో కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా మిశ్రమంలో నుంచి ఆయిల్ అనేటువంటిది పూర్తిగా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి. మీకు కావలసినంత స్పైసీని బట్టి మీరు కారంను యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కారంను యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఈ మసాలా మిశ్రమానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మిశ్రమంలో నుంచి ఆయిల్ అనేటువంటిది పూర్తిగా పైకి తేలినటువంటి తర్వాత అందులోనికి చింతపండు వాటర్ను యాడ్ చేసుకోవాలి. చింతపండు వాటర్ను ఎక్కువ వేయకండి, కర్రీ టేస్ట్ అనేటువంటిది మారుతుంది. అలా కాకుండా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే కర్రీకి గ్రేవీని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వాటర్ను వేసుకుంటున్నాను. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా కాకుండా అలాగే చిక్కుగా కాకుండా ఈ విధంగా ఉండాలి. గ్రేవీ తుకతుకమని ఉడుకుతున్నప్పుడు అందులోనికి ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి వంకాయలను వేసుకోవాలి. ఈ విధంగా వంకాయలకు మసాలా మిశ్రమం పట్టే విధంగా ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోవాలి. తర్వాత కళాయి పైన మూత పెట్టి 7-8 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కర్రీని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా వంకాయ కర్రీలో నుంచి పూర్తిగా ఆయిల్ అనేటువంటిది పైకి తేలుతుంది. సో అంతే, కర్రీ అనేటువంటిది ఉడకటం అయిపోయిందని అర్థము. ఇలా ఆయిల్ అనేటువంటిది పైకి వచ్చినటువంటి తర్వాత కొత్తిమీర తురుమును వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కూడా కర్రీకి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. సో అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ వంకాయ కర్రీని అన్నం, చపాతి, పుల్కా, బిర్యానీ, బగారా రైస్, జీరా రైస్లోనికి అయినా తీసుకోవచ్చు. మీరు కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసి మంచి టేస్ట్ని మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేయవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయటం, కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.